తప్పుకోండి అన్న, జగన్ మాట ఇదే. గౌరవం పెరగాలంటే చాలా పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకు, ఒక ఉద్యోగంలో యజమాని తనను తీసేస్తారని ముందే ఊహించి తానే రాజీనామా చేయడం గౌరవనీయమైన విధానం. అలాగే రాజకీయ పార్టీలలో కూడా అవకాశాలు రావు అని భావించినప్పుడు కొందరు ముందే పసిగట్టి తప్పుకుంటారు, మరికొందరు మాత్రం అధినాయకత్వం తప్పించేంతవరకు చూసి ఆ మీదట నానాయాగి చేస్తారు. ఇది కూడా రాజకీయ వ్యూహంలో భాగం. బయట సానుభూతి దొరుకుతుందని, ఇతర పార్టీలలో ఛాన్సులు ఉంటాయని కూడా ఆలోచించి ఇలా చేస్తారు. అయితే ఈ వ్యూహంలో ఫలితాలు ఎలా ఉన్నా టికెట్కి టిక్కు పడింది అన్న మచ్చ పడుతుంది. మరోవైపు అధినాయకత్వంతో బాగా చెడుతుంది. అయితే ఏపీలో మాత్రం ఏకంగా అధినాయకత్వమే ఇలాంటి వాతావరణం వద్దు అనుకుంటోంది. అందరూ తనకు కావలసిన వారే అని వైసీపీ ఎమ్మెల్యేల వర్క్షాప్లో జగన్ పదే పదే చెప్పారు. తానైతే ఎవరిని వదులుకోదలుచుకోలేదని అంటున్నారు. ఇక పనితీరు బాగా లేని వారిని కొనసాగించి అల్టిమేట్గా పార్టీకి నష్టం కలిగించడం కంటే ఎంతటి సీనియర్ నేతలైనా జనాదరణ లేకపోతే టికెట్ ఇవ్వకూడదు అన్న కఠిన నిబంధనను వైసీపీ అధినాయకత్వం పెట్టుకుంది. దాంతో ఇప్పుడు 1-to-1 భేటీలు వేసి మరీ ఇదే విషయం టికెట్ ఇవ్వలేని వారికి చెబుతోంది అంటున్నారు. సుమారు 40 నుంచి 50 మంది దాకా ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్లకు ఈసారి టికెట్లు దక్కవని ప్రచారమైతే ఉంది. ఒక విధంగా చూస్తే అదే నిజం కూడా. దాంతో జగనే స్వయంగా పెద్ద నేతలను, కీలకమైన వారిని పిలిచి, అన్న మీరే తప్పుకోండి, గౌరవంగా తప్పుకుంటే బాగుంటుంది, మీరు వచ్చే ఎన్నికలలో నేను పోటీ చేయడం లేదు అని ప్రకటన చేయండి అని చెబుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. దీనివల్ల వారికి పార్టీకి కూడా ఇబ్బందులు లేకుండా గౌరవంగా ఉంటుంది అన్నది అధినాయకత్వం ఆలోచన. అయితే దీనికి కొంతమంది సానుకూలంగా ఉంటే మరికొంతమంది మాత్రం అదెలా అని మదన పడుతున్నారు అని అంటున్నారు. ముఖ్యంగా సీనియర్లైనా మరొకరైనా కూడా వారికి అంటూ ఒక కేడర్ ఉంటుంది, అలాగే వారి అనుచర గణం కూడా ఉంటుంది. వారు తాము ఎన్నికలలో పోటీ చేయడం లేదని తప్పుకుంటే ఖచ్చితంగా వారు వచ్చి ఒత్తిడి చేస్తారు. అప్పుడు వారు జవాబు ఎక్కడో ఒక చోట చెప్పుకోవాల్సి ఉంటుంది. అసలు విషయం అది అని తెలిస్తే వారు ఊరుకోరు, వేరే పార్టీకి పోదామని కూడా సతాయిస్తారు. ఇలాంటి పేచీలు గ్రౌండ్ లెవెల్లో ఉంటాయి. ఇవన్నీ కొందరు సీనియర్లు ఆలోచించి మౌనంగా ఉంటున్నారట. మొత్తానికైతే ఒక విషయం స్పష్టంగా ఉందని అంటున్నారు. వైసీపీలో చాలామంది నేతలకు టికెట్లు రావు. ఆ సంగతి వారికి ఎలా చెప్పాలో అలా చెప్పి వైసీపీ అధినాయకత్వం వారికి సందేశం ఇచ్చేసింది. పైగా ఒక ఆప్షన్ కూడా ఇచ్చింది, గౌరవంగా తప్పుకోమని. మరి దానిని ఎంతమంది పాటిస్తారన్నది చూడాలి. ఇప్పటికే తొలి దశలో మంత్రులు 3 స్థానచలనం అయింది. అందులో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ఉన్నారు. ఆమెను చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్కు మార్చారు. మేరుగా నాగార్జునకు, ఆదిమూలపు సురేష్కి ప్లేస్ మార్చారు. అయితే ఇద్దరు జగన్ డెసిషన్కి ఓకే అన్నారు. కానీ విడదల రజనీ మాత్రం బయటపడలేదు. మరి ఇక మీదట వచ్చే తరువాత జాబితాలో మరింతమంది కీలక నేతలు, మంత్రుల వివరాలు ఉంటాయని అంటున్నారు. వారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఏది ఏమైనా వైసీపీలో పెద్ద నెంబర్లో టికెట్లు నిరాకరిస్తున్నా చాలామందికి ఆప్షన్లు ఇతర పార్టీలలో ఉన్నాయా అన్నదే చర్చగా ఉంది మరి.